లో ఫుడీస్ వెల్కమ్ టు ఈ స్మార్ట్ మమ్మీ ఇవాళ మీకు ఫైవ్ మినిట్స్లో క్విక్గా క్విక్ గా రెడీ అయిపోయి చాక్లెట్ కేక్ చూపించబోతున్నాను పిల్లలు మారం చేస్తూ ఉంటారు కదండి కేక్ తినాలని కానీ అప్పటికప్పుడు చేయాలంటే చాలా టైం పడుతుంది కానీ ఇవాళ నేను చూపించే ఈ కేక్ రెసిపీతో చాలా క్విక్ గా అయిపోతుందండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఈ కేక్ కోసం మనం ఒక బౌల్ తీసుకోవాలి అలాగే ఫోర్ స్లైసెస్ బ్రెడ్ తీసుకోవాలి ఒక బార్బన్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకోవాలి అది కూడా చాక్లెట్ ఫ్లేవర్ ఉన్న బార్బన్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకుంటే బాగుంటుంది బార్బన్ కాకపోయినా క్రీమ్తో అటాచ్ చేయండి ఏ చాక్లెట్ ఫ్లేవర్ ఉన్న బిస్కెట్స్ తీసుకున్నా టేస్ట్ బాగానే ఉంటుందండి ముందుగా ఒకసారి బార్బన్ బిస్కెట్ ప్యాకెట్ని కట్ చేసి ఆ బిస్కెట్స్ అన్ని ఒక బౌల్లో వేసుకోవాలి ఆ తర్వాత మీడియం హాట్గా ఉన్న మిల్క్ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోవక్కర్లేదు ఈ బిస్కెట్స్ అన్ని మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది బిస్కెట్స్ని సోక్ చేయాల్సిన పని లేదండి వెంటనే ఇలాగా మెత్తగా అయిపోతాయి తర్వాత ఒక బిస్కెట్ తీసుకొని బాగా విస్క్ చేయడం కానీ లేదా ఒక గంట తీసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఒక చాక్లెట్ టెక్స్చర్ వచ్చేలాగా మనం మిక్స్ చేసుకోవాలి లంప్స్ ఏం లేకుండా మిక్స్ చేయాలి ఇప్పుడు ఒక సాస్ పాన్ తీసుకొని ఫోర్ స్పూన్ షుగర్ వేసుకుని టూ త్రీ స్పూన్స్ వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో ఇది కొంచెం వన్ స్ట్రింగ్ పాకం వచ్చేలాగా చేసుకోవాలండి చూసారు కదా ఇలాగా ఒక ఫైవ్ మినిట్స్ కూల్ చేసిన తర్వాత ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ తీసుకొని దానిపైన ఈ షుగర్ సిరప్ వేసుకోవాలి వేసి చక్కగా స్ప్రెడ్ చేయాలండి ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ బ్యాటర్ ఉంది కదండి అది లేయర్ లాగా వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఇలా స్ప్రెడ్ చేస్తే కారిపోకూడదు అలా ఈ కన్సిస్టెన్సీలో మనం ప్రిపేర్ చేసుకోవాలి మరీ లూజ్గా చేస్తే గనక మొత్తం బ్రెడ్ అంతా మెత్తగా అయిపోతుంది సో ఒక మీడియం కన్సిస్టెన్సీ క్రీమీ కన్సిస్టెన్సీ ఉండేలాగా తయారు చేసుకోవాలి బ్యాటర్ని ఇప్పుడు ఫస్ట్ లేయర్ అయిపోయింది కదా సో సెకండ్ లేయర్ పెడుతున్నాను ఇక్కడ కూడా అంతేనండి షుగర్ సిరప్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చాక్లెట్ బ్యాటర్ని మొత్తం స్ప్రెడ్ చేయాలి ఇలా లేయర్ బై లేయర్ అన్నిటికీ చక్కగా చాక్లెట్ సిరప్ పూసేసేయాలండి నేను ఇక్కడ ఫోర్ స్లైసెస్ తీసుకున్నాను కదా మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ సైజ్ కావాలి అనుకుంటే కనుక ఫైవ్ టు సిక్స్ స్లైసెస్ అయినా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది అప్పటికప్పుడు తినాలి అనిపించినప్పుడు ఈ కేక్ చాలా చాలా స్పీడ్గా అయిపోతుందండి అండ్ సూపర్ ఎమ్మి టేస్టీగా ఉంటుంది అలా అన్ని లేయర్స్ని ఈ క్రీమ్ తోటి ఫిల్ చేసేసాం కదా ఇప్పుడు సైడ్స్ కూడా ఈ చాక్లెట్ సాస్ అంతా అప్లై చేసేసేయాలి ఇక్కడ కేక్ పైన టాపింగ్ కోసం చాకో చిప్స్ యూస్ చేసుకోవచ్చు నేనైతే బార్బన్ బిస్కెట్ ప్యాకెట్ అలాగే ఓరియోన్ కూడా యూస్ చేసి పౌడర్ చేస్తున్నాను ఈ బిస్కెట్ పౌడర్తో పైనంతా టాపింగ్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే క్రీమ్ అంతా కూడా చక్కగా పట్టేస్తుంది బిస్కెట్కి సో కారకుండా ఉంటుంది మనం తినే అప్పుడు కూడా చేతికి ఎక్కువగా అంటకుండా ఉంటుంది ఇలా పైనే కాదు కానీ చుట్టూ సైడ్స్ అంతా కూడా మనం వీటిని స్ప్రింకిల్ చేసుకోవచ్చు టాపింగ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం బిస్కెట్ పౌడర్ ఉందండి ఈ బిస్కెట్ పౌడర్ని కొంచెం మిల్క్ వేసి ఒక చపాతీ డోలా గట్టిగా నలుపుతూ కలపాలి చూడండి ఇలాగా చపాతీ డోలా అయిపోవాలి ఎక్కువ మిల్క్ వేసుకోవద్దండి ఇది గట్టిగా ఉండాలి సో దట్ మనం పైన డెకరేట్ చేయడానికి యూస్ చేసుకోవచ్చు ఇలా డోలా మేక్ చేసిన తర్వాత మనకు నచ్చినట్లుగా డెకరేట్ చేసుకోవచ్చు నేనైతే ఒక ఫ్లవర్ ట్రై చేస్తున్నాను ఇలా బాల్స్లా తీసుకొని వాటిని ఫ్లాటన్ చేసి మనం ఫ్లవర్లా చేస్తాము ఫ్లవర్లా కానీ లీవ్స్లా కానీ లేదంటే చాక్లెట్ షార్ట్స్లా కానీ మీకు నచ్చినది డెకరేట్ చేసేయచ్చు ఇలా ఒకసారి రోల్ చేసిన తర్వాత మిడిల్లో కట్ చేయాలండి ఇలా కట్ చేసిన తర్వాత రెండిట్లో ఒక పార్ట్ తీసుకుని ఇలా పెటల్స్ లాగా వైట్ చేయాలి అప్పుడు రోజ్ ఫ్లవర్లా వస్తుంది సో అలా సెకండ్ది కూడా అలా రోజ్ ఫ్లవర్లా చేయాలి తర్వాత కోరియో బిస్కెట్ తీసుకొని అందులో వైట్ పార్ట్ వరకు తీసుకొని దాన్ని ఇలా రోల్ చేస్తే ఒక చిన్న బడ్లా వస్తుందండి ఇది కూడా డెకరేట్ చేయడానికి బాగుంటుంది ఇంకా డెకరేషన్ అనేది మీ క్రియేటివిటీ అండి మీకు ఎలా నచ్చితే అలా డెకరేట్ చేసుకోండి ఎందుకంటే చూడడానికి బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా డెకరేషన్ ఉంటే సో మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేయండి ఇప్పుడు నేను ఆల్రెడీ చేసిన చాకో పౌడర్ ఉంది కదండి దాని పిండితోటి ఒక లీఫ్లా ట్రై చేస్తున్నాను ఇలా ఘాట్లు పెట్టేస్తే లీఫ్లా అయిపోతుంది ఇప్పుడు లీఫ్ రెడీ అయిపోయింది కాబట్టి లీఫ్తో కూడా డెకరేట్ చేసేస్తున్నాను సో అలా మన చాక్లెట్ డెకరేషన్ అయితే అయిపోయింది ఇప్పుడు మన కేక్ని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసి కట్ చేసి సర్వ్ చేసుకోవడమే చూసారా ఎటువంటి వెయిటింగ్ లేకుండా ఏ బేకింగ్ లేకుండా స్పీడ్గా బ్రెడ్ అండ్ బిస్కెట్స్తోనే ఎంత ఈజీగా చాక్లెట్ కేక్ రెడీ అయిపోయిందో ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సో దట్ ముందుగా నా నోటిఫికేషన్స్ అన్ని మీ దగ్గరికి వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే మీకు ఇంకా ఏదైనా రెసిపీస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్లో చేసి చూపిస్తాను